అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిద వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు పిల్లలకైతే స్కూల్కి 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు కదండి. ఇంకా మార్నింగ్ అయితే అందరం లేట్గానే లేచాము. నిన్న నైట్ కొద్దిగా లేట్ అయింది పిల్లలు పడుకునేటప్పటికీ, అందుకోసం అని మార్నింగ్ అయితే కొద్దిగా లేట్గా లేచారు. ఇంకా టకటక టిఫిన్ అయితే చేద్దాము అనేసి అనుకున్నాను. పిల్లలు ఏదైనా వెరైటీ కావాలనేసి అన్నారు, అందుకోసం అని వాళ్ళకైతే ఈరోజు వెరైటీగా రాగి పిండితోటి ఉప్మా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. దానికోసం అయితే ముందుగా మనకి రాగి పిండి కావాలి, అలానే ఇక్కడ ఉప్మా రవ్వ కూడా కావాలి. ఇవి వచ్చేసి నేను ఒక పెద్ద గ్లాస్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అలానే ఈక్వల్ క్వాంటిటీతో మనం రాగి పిండి కూడా తీసేసుకోవాలి. వీటిల్లోకి ఇక్కడ ఆనియన్స్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, టమాటోలు, కరివేపాకు అయితే కావాలి. ఇవన్నీ అయితే ముందుగా కట్ చేసేసుకుంటాను నేను. టమాటాలు వేసేటప్పుడు బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి. కొద్దిగా పచ్చిగా ఉన్న టమాటాలు తీసుకున్నాము అనేసి అంటే కలర్ఫుల్గా ఉండదు. కొంచెం ఇలాగా పండిన టమాటా తీసుకున్నామంటే కలర్ అన్నది చేంజ్ అవుతుంది కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యూజ్ చేశాను. అలానే ఇక్కడ ఘీ కూడా వేసుకుంటున్నాను. ఘీ వేసాము అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ తాలింపు అన్నది ఇలాగ కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకున్నాము అంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలా పచ్చి పచ్చిగా వేసాము అంటే తినేటప్పుడు పప్పు అన్నది మనకు టేస్ట్ తగలదు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ తాలింపు వేసేటప్పుడు ఇలాగ కలర్ అన్నది చేంజ్ అవ్వాలి పప్పులు. తాలింపు వేగిన తర్వాత ఇక్కడ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అలానే రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసుకున్నాం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి మనకి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నాను. టమాటాలు ఇలాగ సాఫ్ట్గా అయితే అయిపోవాలి. అయిపోయిన తర్వాత ముందుగా మనం ఇక్కడ ఉప్మా రవ్వను అయితే వేసేసుకుంటున్నాను.
మనకి ఉప్మా రవ్వ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ రాగి పిండిని కూడా వేసేసుకుంటున్నాను. అది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉప్మా రవ్వ అలానే రాగి పిండి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను నేను. నేను ఇక్కడ చల్లటి వాటరే యాడ్ చేసేసుకున్నాను. ముందుగా మనం ఇక్కడ రాగి పిండి అలానే ఉప్మా రవ్వ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి మనకి లంప్స్ ఏమీ ఫామ్ అవ్వదు అన్నమాట. లేదు, అది వేసిన వెంటనే ఇలాగ వాటర్ అన్నది వేసేసాము అంటే మనకి లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముందుగా మనం ఇవి ఉప్మా చేసే ముందుగా ఇవైతే ఫ్రై చేసేసుకోవాలి. నేను ఈ ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం 2:4 వాటర్ అన్నది తీసుకున్నాను. అంటే 2 గ్లాసెస్ రాగి పిండి అలానే ఉప్మా రవ్వ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇలా చేసాము అంటే పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఉప్మా అన్నది. ఒకసారి కలుపుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. మన రాగి పిండి ఉప్మా రవ్వతోటి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూస్తానికి కలర్ఫుల్గా లేకపోయినా కానీ హెల్త్లో చూసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. రెగ్యులర్గా మనం పిల్లలకి ఇలా చేసే బదులు ఇలాగ ఒకసారి చేసి పెట్టామంటే వాళ్ళకు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా. కాబట్టి నేనైతే ఇలా పిల్లలు హాలిడే ఉన్నప్పుడు వెరైటీ అన్నది చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఈ వెరైటీ అన్నది చేసి పెట్టేస్తాను వాళ్ళకి. మనకి ఉప్మా రవ్వలో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు కానీ ఇక్కడ రాగి పిండి యాడ్ చేసాము కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి దీంట్లో. కాబట్టి పిల్లలకి ఇష్టం లేకపోయినా కానీ ఇలా చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈరోజు నేను ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా నేను బీరకాయ పచ్చడి అయితే తీసుకున్నాను. బీరకాయ పచ్చడితో కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ వైజ్ చూసుకుంటే బాగుంటుంది. చూడటానికి కలర్ఫుల్గా లేకపోయినా కానీ మంచిగా ఉంటుంది తినేటప్పుడైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రాగి పిండి ఉప్మాని ఇదేనండి ఈరోజుకి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.